నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దళిత మోర్చా సోమడి వేణు ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 4వ నుండి దళిత బంధువు పథకాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర అమలు చేస్తామని, కుటుంబానికి 10 లక్షల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తారని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, దీనికి నిరసనగా 9వ హైదరాబాద్ లో 10,000 మందితో డప్పులతో గజ్జల చప్పులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చిత్రపటం వద్ద సమావేశం ఏర్పాటవుతుందని, కనీసం దళిత డప్పుల ఉద్యమంతోనా కేసీఆర్ కు బుద్ది వచ్చి దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెం వాసుదేవరెడ్డి, దళిత మోర్చా రాష్ట ప్రతినిధి గాడి బాలరెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దళితులు ఎవరు కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎవరు కూడా కేసీఆర్ మాటలు నమ్మలేదు. కేవలం ఇది మమ్మల్ని మోసం చేయడానికే దళిత బంధు ప్రారంభించిందని చెప్పి నమ్మిరు కాబట్టి ఈటల రాజేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇదే ఎన్నికల ముందు నేను నా ఎన్ని రోజులు ఆపుతారు, 4వ తారీఖు వరకు ఆపుతారు, 4వ తారీఖు నుంచి నేనే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి, మరి ఇవాళ 7వ తారీఖు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మొన్ననే అల్టిమేటం ఇవ్వడం జరిగింది. వెంటనే దళిత బంధు 4వ తారీఖు నాడు ప్రారంభించాలా దీపావళి సందర్భంగా అని చెప్పినప్పటికీ కూడా వాటిని ప్రారంభించకుండా ఇప్పటికి ఇన్ని రోజులు అయింది కాబట్టి కేసీఆర్కు ఒకసారి దళితుల యొక్క ఆక్రోశం ఏందో తెలియజెప్పడం కోసం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఎల్లుండి 9వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ దళిత బంధు అమలుకై డప్పుల మోత కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్కి మోత మోగించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. దీనికి దళితులంతా కూడా దీన్ని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనకు రావాల్సినటువంటి దళిత బంధు ఏదైతుందో దాన్ని కేవలం హుజరాబాద్ నియోజకవర్గంలోని అందరు దళితులకే కాకుండా రాష్ట్రమంతా కూడా దళిత బంధును అమలయ్యే విధంగా కేసీఆర్ తగిన బుద్ధి చెప్పేందుకోసం, కేసీఆర్ మెడల్ వంచేందుకోసం మీరంతా సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ నుంచి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.